సభకు నమస్కారం. నా పేరు వెంకప్ప, మధ్యకర మండలం అగ్రహార గ్రామం సార్. మాకి మీ ప్రభుత్వంలోన రుణమాఫీ ఇస్తుండ్రి, ఇన్సూరెన్స్ ఇప్పుడు సబ్సిడీ, ఇన్సూరెన్స్ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ అన్ని వస్తుండ్రు సార్. ఈయన వచ్చేసి 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాను అని చెప్పి 7,500 ఇస్తున్నాడు సార్. తర్వాత అది 7,500 కానీ ఒక్క బీంకార్లో ఒక రైతుకే ఇస్తున్నాడు, మిగతా రైతులకు ఇవ్వట్లే. మీరు వచ్చిన తర్వాత రైతుని ఇట్లా అనుకుంటారు? ఇది రైతుల మీటింగ్ అయిపోయింది. మీరు బీసీ సోదరులు ఎదుర్కొన్న సమస్యలు అంటే ఇప్పుడు అంతా వ్యవసాయం అయిపోయి వెళ్ళిపోయాం మనం. బాగుంది, నాకు తెలుసు తెలుసు, నాకు అది నేను జోక్గా చెప్తాను. అంటే మీరు చూస్తే మీ ఫస్ట్ పెట్టుబడి దగ్గర మనం టార్గెట్ చేయాలని, ఇత్తనాలు, ఎరువులు, అదేవిధంగా పురుగు మందు, లేబర్, ఈ నాలుగు మేజర్ ముందల ఈ పెట్టుబడి తగ్గించాలి. అక్కడ ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదంటే హార్టికల్చర్ చెట్టు మొక్కలు పెట్టుకోవాలంటే, అంటే మామిడి కానీ దానిమ్మ కానీ ఇవన్నీ పెట్టుకోవాలంటే ఉపాధి హామీతో అనుసంధానం చేసిన విధానం కానీ ఇట్లా అన్ని శాఖలతో సరిగా అనుసంధానం చేసి మీరు పెడుతున్న పెట్టుబడి మొదటిగా మేము తగ్గిస్తాం. అది నంబర్ వన్. నంబర్ టూ, మీరు మన మొక్కలు నాటిన తర్వాత పండించే ప్రతి పంటకి ఆనాడు గిట్టుబాటు ధర మార్కెట్లో రాకపోతే గిట్టుబాటు ధర అందజేసి ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. చిత్తూరు జిల్లాలో ఏకంగా మీరు చూస్తే చెరుక్కిచ్చాం, మామిడి కూడిచ్చాం, ఇట్లా ఆదుకున్నాం. అదేవిధంగా మిమ్మల్ని ఆదుకుంటాం. దాంట్లో భాగంగా ఇప్పుడు ట్రాక్టర్ కావాలన్నా, స్ప్రేయర్ కావాలన్నా, ఇవన్నీ కూడా సింపుల్గా ఫోన్లో బటన్ నొక్కితే మీకు వచ్చే విధంగా కూడా చేయాలనే లక్ష్యంతో మేము ఆలోచిస్తున్నాం. రేపు అధికారంలోకి వచ్చి చేస్తాం. ఇంకో పక్కన ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు, కొన్ని ప్రాంతాల్లో వర్షాలపైన ఆధారపడి ఉంటాం. వర్షాలపైన ఆధారపడినప్పుడు ఏంటంటే ఎక్కువ నష్టం అవుతుంది. ఎప్పుడు వర్షాలు పడితే తెలియదు, దానివల్ల ఎక్కువ నష్టపోతున్నాం, అధిక వర్షం కూడా పడచ్చు. అందుకే పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందజేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. సాగునీరుని మళ్ళీ లాస్ట్ మైల్లో డ్రిప్తో గతంలో ఎట్లయితే అనుసంధానం చేసాం అదేవిధంగా మేము అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. నాలుగో పాయింట్కి వచ్చేయగల ప్రాసెసింగ్ యూనిట్లు. మామిడి ఉంటే ఎక్కువ మామిడి ఉన్న ఏరియాలో మామిడి జ్యూస్ పల్పింగ్ యూనిట్ రావచ్చు, ఆర్ ఇంటర్నేషనల్ టైప్ చేయొచ్చు. అనంతపూర్ జిల్లాలో అరటి రైతులకు ప్రాజెక్ట్ చేశాం. ఆనాడు బాబు గారు ఆ మొక్క కూడా ఉచితంగా అరటి రైతులకు అందజేసి కంపెనీతో టైప్ చేశాం. 6 రూపాయలు కిలో, 6 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 32 రూపాయలు వచ్చింది అరటి రైతులకి. ఎందుకంటే మార్కెట్ లింకేజ్ పకడ్బందీగా చేశాం. కొన్ని ఆలోచనలు నాకున్నాయి, నేను కూడా ఇంకా చాలామంది రైతులను కలవాల్సిన అవసరం ఉంది. సో కడప జిల్లా దాటి లోపల, అంటే రాయలసీమ దాటి లోపల మెగా ప్రాజెక్ట్ ఎట్లా చేయబోతున్నామో నాకు కొన్ని అవగాహన, నాకు కొంచెం ఐడియా వస్తుంది. ఇంకా కొంతమంది రైతుల్లో కలిసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కూడా నేను వెల్లడిస్తాను. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఒక జోన్ వారీగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఆ జోన్లో ఒకే రకమైన పంట, అంటే మామిడి అంటే మామిడిలో 100 రకాలు ఉంటాయి, అలా మామిడి రైతులందరూ ఒక జోన్ లాగా చేస్తేనే ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఎక్స్పోర్ట్ యూనిట్లు కానీ పెద్ద ఎత్తున వస్తాయని ఆలోచనలోనే ఉన్నా. సో ఆ బ్లూ ప్రింట్, ఆ మ్యాప్ కూడా రైతుల ముందర తొందరలోనే మేము పెట్టబోతున్నాను. ఈ రకంగా రైతుల్ని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తుంది, ఆదుకుంటుందని సభాముఖం మీకు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. పత్తికొండ మండలం దూదేకొండ విలేజ్. నా పేరు తిరుమలేష్ గౌడ్. నేను ఒక టైలర్ని. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో 9 లక్షల కుటుంబాలు టైలర్ వృత్తి చేసుకుని జీవనోపాధి బతుకుతున్నారు. అందులో 70% బీసీలు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి 50 ఇయర్స్ దాటిన తర్వాత కళ్ళు చూపు పోవడం జరుగుతుంది. ఇంతకుముందు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు టైలర్లకి కుటుంబిషన్లు కూడా ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళకి పింఛను మార్గం ఏదైనా ఆలోచన మీ ప్రభుత్వం చేస్తుందని ఆశపడుతున్నాం సార్. అయ్యగారు, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, ఇంకొక సంవత్సరంలో 2 లక్షల కోట్లు అప్పు చేయబోతున్నాడు.
అంటే 12 లక్షల కోట్లు అప్పు చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 12 లక్షల కోట్లకు అయ్యే వడ్డీ 120,000 కోట్లు దాదాపు, 100,000 నుంచి 120,000 కోట్లు. సో ప్రభుత్వంకి వస్తున్న ఆదాయం ఈ అప్పు కడతలో సరిపోతుంది. సో సంక్షేమం పెంచాలి, దాంట్లో సందేహం లేదు. కానీ మూసేసిన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ ప్రవేశపెట్టాల లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఉంది. దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన వ్యక్తి జగన్మోహన్. పండుగల కానుకలు కట్, చంద్రన్న బీమా కట్, అన్న క్యాంటీన్ కట్, విదేశీ విద్య కట్, 6 లక్షల పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, రైతు రథాలు కట్, ఇటన్నీ కట్ చేశాడు. అవన్నీ మళ్ళీ ప్రవేశపెట్టాలి. ఆదరణ పథకం మళ్ళీ ప్రవేశపెట్టాలి. పన్నిమొట్లు కూడా పెద్ద ఎత్తున మీకు అందజేయాలి, ట్రైనింగ్ చేయాలి. ఈ దిశగా తెలుగుదేశం ప్రభుత్వం మేము పనిచేస్తాం. ఆర్థిక వనరులు చూసుకుని కొత్త సంక్షేమ కార్యక్రమాలు తర్వాత మేము ప్రవేశపెడతాం. ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. సభకు నమస్కారం సార్. మరి గోర్ధనగిరి రామచంద్ర సార్. మేము సార్ ముఖ్యంగా బోయ మా సార్ బోయ వాళ్ళది. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుకుంటూ ఎస్టీడీ హోదా కల్పిస్తామని అడిగినారు సార్. మీరు వచ్చినాకే ఏం చేస్తారు సార్? మీకు బోయ సార్ గతంలో 2019 మీ ప్రశ్న ఏంటన్నా నాకు అర్థం కాదు సార్. బోయ కులం సార్. మీ ప్రశ్న ఏంటన్నా సార్? వాల్మీకి సార్, వాల్మీకి కులం సార్ మాది. అవును, గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుకుంటూ ఎస్టీ హోదా కల్పిస్తానని చెప్పిన జరిగింది సార్. అవును. ఇప్పుడు మాకు మీరు వచ్చినాక ఏం చేయగలుగుతారు సార్? మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్ గా 18 నెలల్లో మేము సత్యపాల కమిటీ వేసాం. సత్యపాల గారు మొత్తం తిరిగారు. దాదాపు 2,200 పేజీలతో నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారు. క్యాబినెట్ తీర్మానమైంది, శాసనసభ తీర్మానమయ్యి అది కేంద్ర ప్రభుత్వం పంపించాం. కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రశ్నేసి తిరిగి మళ్ళీ అడిగారు. దానికి కూడా సమాధానం చెప్పాం. ఈ లోపల పాలిచ్చి ఆవు కాదని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం. ఈ తన్నే దున్నపోతు మన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా మళ్ళీ మొదటికి తీసుకొచ్చాడు మొత్తం ప్రక్రియని. జగన్మోహన్ అనే వ్యక్తి ఏ సమస్య పరిష్కరించడు. సమాజంలో సమస్యలు పెంచాలని ఆలోచనలు ఆయన ఉంటాడు బా. అంటే కులాల మధ్యన చిచ్చు పెట్టాలా, మతాల మధ్యన చిచ్చు పెట్టాలా, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలా లక్ష్యంతో ఈయన పనిచేస్తాడు. అదే జరుగుతుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. గతంలో ప్రక్రియ ప్రారంభించింది మేము, కమిటీ వేసింది మేము, కేంద్రానికి తీర్మానం పంపించింది మేము, ఫాలోఅప్ చేసింది మేము. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే సత్యపాల కమిటీ మీద మళ్ళీ మేము ఫాలోఅప్ చేస్తాం. ఆ నివేదిక ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మేము మళ్ళీ ప్రక్రియ ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ.